తరచూ తీవ్రమైన వేడిగాలుల్ని ఎదుర్కొంటున్న భారత్కు త్వరలోనే హీట్లు వేవ్ కారణంగా మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మానవ మనుగడకు ప్రశ్నార్థకం చేసే అధిక ఉష్ణోగ్రతలు భారత్లో నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు ప్రపంచ బ్యాంకు గత నవంబర్లో విడుదల చేసిన నివేదిక కూడా అందుకు బలాన్ని చేకూరుస్తోంది ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా యాభై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైతే మానవ మనుగడకు అనుకూలం కాదని నిపుణులు అంటున్నారు వేడి తీవ్రతతో పాటు తేమ సైతం మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు ఆఫ్రికాలోని వేడి ప్రాంతమైన సహారాతో పోల్చితే భారత్లో తేమ ఎక్కువగా ఉంటుందని రీడింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త కిరణ్ హంట్ తెలిపారు మానవ శరీరంపై వేడి ఒత్తిడిని తెలిపే బల్బ్ రీడింగ్ ఆ లెక్కల్ని ఖచ్చితంగా అంచనా వేస్తుందని తెలిపారు భారత్లో వెట్ బల్బ్ ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ పరిమితి దాటే ప్రమాదముందని గత నవంబర్లో ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల చేసింది దీంతో ప్రపంచంలోనే ఈ తరహా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదైన దేశంగా భారత్ నిలవనుందని హెచ్చరించింది పంతొమ్మిది వందల ఒకటి ఫిబ్రవరితో పోల్చుకుంటే తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భారత్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రానున్న వారాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది గతేడాది భారత్లో కొన్ని చోట్ల యాభై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అధిక వేడి కారణంగా పంట నష్టం వాటిల్లింది చాలా చోట్ల కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నూట నలభై కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్లో చాలా వరకు నగరాల్లో వెంటిలేషన్ లేని ఇళ్లు ఉండటం వల్ల వేడి ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు వేడి తీవ్రతను తట్టుకునేందుకు చెట్లను పెంచడం ఇంటిపై మొక్కలు పెంచడం కూల్ రూఫ్ వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు